ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి పింఛను పెంచుతామని హామీ ఇచ్చింది. వృద్ధాప్య పింఛన్ 4,000, దివ్యాంగులకు 6,000 పెంచుతామని హామీ ఇచ్చారు. ఏప్రిల్ నెల నుంచే పెరిగిన పెన్షన్లను అందిస్తామని హామీ ఇచ్చారు. పెరిగిన పెన్షన్ జూలై 1వ తేదీన అందించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 65.30 లక్షల మంది పింఛను లబ్ధిదారులుండగా, ఇప్పటి వరకు పింఛను నగదు చెల్లింపులకు నెలకు 1,939 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తూ వచ్చింది. 65 లక్షల మందికి 28 కేటగిరీలలో ఇస్తున్న పెన్షన్ను పెంచుతున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రంలోగా లబ్ధిదారులకు పెన్షన్ అందించే ఏర్పాటు చేస్తామన్నారు. 3 నెలల బకాయి పెన్షన్ను ఒకేసారి జూలై 1వ తేదీన 7,000 పెన్షన్ అందిస్తామని మంత్రి తెలిపారు. పెంచిన పెన్షన్లతో 819 కోట్లు ప్రభుత్వంపై అదనంగా ఆర్థిక భారం పడుతుందన్నారు. ఇక పెరిగిన పెన్షన్ 4,000తో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలలకు 1,000 రూపాయల చొప్పున 3,000 మొత్తం కలిపి వచ్చే నెలల్లో ఒక్కొక్కరికి 7,000 పంపిణీ చేయనున్నారు. మరొకవైపు దివ్యాంగులకు 6,000 చొప్పున పెన్షన్ను జూలై 1న పంపిణీ చేయడానికి 4,400 కోట్లు అవసరం అవుతాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆగస్టు నుంచి అయితే నెలకు 2,800 కోట్లు వ్యయం అవుతుందని లెక్కగట్టిన అధికారులు ఈ నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు. దివ్యాంగ పెన్షన్దారులు రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది ఉన్నారు. వీరికి ప్రస్తుతం 3,000 పెన్షన్ అందిస్తున్నారు. వీరి పెన్షన్ను 6,000కు పెంచుతామని హామీ ఇచ్చారు. పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు 15,000, కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు 10,000 రూపాయల పింఛన్ అందిస్తామని కూటమి మేనిఫెస్టోలో పేర్కొంది. వీరందరి వివరాలు వైద్య శాఖ నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సేకరిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు కూడా 50 ఏళ్లకే పెన్షన్ అమలు చేస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించారు. ఈ సామాజిక వర్గాల్లో 50 ఏళ్లు పైబడిన వారు ఎంతమంది ఉన్నారు అనే వివరాలను కూడా సేకరించినట్టు తెలుస్తుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా గత 3 నెలలు 2 విధాలుగా సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్ల వద్దకే పెన్షన్ పంపిణీ చేయగా మిగతా వారికి బ్యాంకు ఖాతాలో పెన్షన్ జమ చేశారు. అయితే జూలై నెలలో ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేయనుండటంతో పెన్షన్దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. Please like, share and subscribe to Top Telugu TV.